భారతదేశం వేదభూమి, ఆధ్యాత్మిక జగతికి పుట్టినిల్లు. ప్రపంచవ్యాప్తంగా భారతదేశపు హైందవ ధర్మానికి, ఆధ్యాత్మికతకు ఎంతో విశిష్టత ఉంది. అటువంటి భారతదేశంలో గుళ్ళు, గోపురాలకు కొదవే లేదు. అత్యంత పురాతన సంస్కృతి గల మన భారతదేశంలో కొన్ని ఆలయ కట్టడాలు రహస్యాలుగానే మిగిలిపోయాయి. ఈ దేవాలయాలు కట్టిన తీరు ఇప్పటికే ఒక మిస్టరీనే. అటువంటి ముఖ్యమైన 5 ఆలయ కట్టడాలను మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొదటిది కోణార్క్ సూర్య దేవాలయం. ఈ దేవాలయాన్ని 13వ శతాబ్దంలో గంగ వంశానికి చెందిన నరసింహదేవరాజు కట్టించారు. అయితే ఈ ఆలయంలో కొంత భాగాన్ని 17వ శతాబ్దంలో కూల్చివేసినట్లుగా చరిత్ర చెబుతోంది. ఆ కూల్చిన చోట ఏకంగా 50 టన్నుల అయస్కాంతం ఉండేదని, ఆ అయస్కాంతమే గుడిలోని విగ్రహాన్ని గాలిలో ఉండేలా చేసేదని చెప్పారు. అయితే ఈ అయస్కాంత నిర్మాణాన్ని ఎవరు ఎందుకు పగలగొట్టారు అనేది ఇంతవరకు తెలియరాలేదు. అంతేకాకుండా ఆ గుడిలో ఉండే రథ చక్రాల్లో ఎంతో విజ్ఞానం దాగి ఉంది. ఎందుకంటే అవి సన్ డయల్స్. ఇవి ఇప్పటికీ ఖచ్చితమైన టైం ను తెలియజేస్తాయి. అంటే మన భారతదేశ నిర్మాణం నైపుణ్యం ఎంత గొప్పవో అర్థమవుతోంది. 2, బృహదీశ్వర ఆలయం. తమిళనాడులోని తంజావూరుకు అతి సమీపంలో ఉంది ఈ గుడిని. కట్టి సుమారు 1000 సంవత్సరాల పైమాటే. ఈ గుడిని క్రీస్తు శకం 1010వ సంవత్సరంలో చోళరాజు రాజరాజ చోళుడు కట్టించాడు. ఆగమ శాస్త్ర ప్రకారం ఈ గుడిని నిర్మించారు. ఈ గుడిని మొత్తం గ్రానైట్ రాళ్లతో కట్టినట్లు తెలుస్తోంది. ఆలయం కోసం సుమారు 130 టన్నుల గ్రానైట్ రాళ్లను ఉపయోగించారు. ఈ గుడి గాలిగోపురంపై ఉండే రాయి ఒక్కటే 80 టన్నులు ఉంటుంది. ఈ గాలిగోపురం ఎత్తు 216 అడుగులు. క్రేన్లు, మిషన్లు లేని ఆ కాలంలో ఇంత బరువైన రాయి గాలిగోపురంపై అంతెత్తులో ఎలా పెట్టారన్నది ఇప్పటికీ రహస్యమే. 3, వీరభద్ర ఆలయం. ఆంధ్రప్రదేశ్ లోని అనంతపూర్ లో లేపాక్షిలో ఉంది ఈ గుడిని. క్రీస్తు శకం 16వ శతాబ్దంలో విజయనగర రాజులు కట్టించిన ఆధారాలు ఉన్నాయి. గుడి మొత్తం 70 స్తంభాలతో ఉంటుంది. అయితే వీటిలో ఒక స్తంభం మాత్రం నేలకు తగలకుండా గాలిలో వేలాడుతూ ఉంటుంది. ఈ వింతను చూసేందుకు ఎంతో మంది విదేశీయులు, యాత్రికులు ఇక్కడికొస్తారు. ఎంతో బరువైన ఆ స్తంభం గాలిలో ఎలా వేలాడుతోంది అనేది ఇప్పటికీ రహస్యమే. 1910లో ఒక బ్రిటిష్ ఇంజనీరు ఈ వింత స్తంభాన్ని చూసి ఆశ్చర్యపోయి స్తంభానికి నేలకు మధ్య ఉన్న ఖాళీని ఫిల్ చేయడానికి ప్రయత్నించాడు. అయితే ఆ విధంగా చేయడం వల్ల ఆలయ కట్టడం బీటలు పడడం గమనించి ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నాడు. ఎన్నో పరిశోధనలు చేసినా ఆ నిర్మాణ రహస్యాన్ని కనిపెట్టలేకపోయారు. అదే ఆలయంలో ఒక పెద్ద పాదముద్ర ఉంది. ఆ పాదముద్ర సుమారు 3 అడుగుల పొడవు ఉంటుంది. అది ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయింది. 4, అనంత పద్మనాభ స్వామి ఆలయం. ఈ ఆలయాన్ని ఎవరు ఎప్పుడు నిర్మించారనే దాంట్లో స్పష్టత లేదు. ప్రపంచంలోనే అత్యంత సంపన్న ఆలయం ఇది. ఈ ఆలయంలో 22 బిలియన్ డాలర్ల విలువ చేసే బంగారం, మణిమాణిక్యాలు ఉన్నాయి. ఈ సంపదంతా ఆ గుడి నేలమాళిగలో ఉన్న 5 గదుల నుంచి తీసిందే. ఇంకా అక్కడ తెరువని 3 గదులు ఉన్నాయి. వాటిలో ఒక గది ఇనుప తలుపుపై పెద్ద నాగుపాము బొమ్మలు ఉంటాయి. వాటిని నాగబంధనంగా పురాణాలు చెబుతున్నాయి. ఆ తలుపులు తీయాలంటే కొన్ని మంత్రాలతోనే సాధ్యమవుతుందని, అలా కాకుండా బలవంతంగా తలుపులు తీస్తే విపత్తు ముంచుకొస్తుందని పురాణాలు చెబుతున్నాయి. ఇంతకీ ఆ గదిలో ఏముంది, నాగబంధనం ఎందుకు వేశారు అనేది ఇప్పటికీ తెలియదు. 5, కైలాస దేవాలయం. మహారాష్ట్రలో ఎల్లోరా గుహల వద్ద ఉంది ఈ ఆలయం. ఈ ఆలయాన్ని కొందరు చరిత్రకారుల ప్రకారం క్రీస్తు శకం 6వ శతాబ్దంలో ఆ ప్రాంతాన్ని పరిపాలించిన రాష్ట్రకూట రాజు కట్టించారని అంటారు. ఈ ఆలయం మొత్తాన్ని ఒకే రాయితో కట్టారు. ఒక గ్రనేటు కొండను పైనుంచి చెక్కుకుంటూ ఈ ఆలయాన్ని నిర్మించారని చరిత్రకారుల అంచనా. ఈ ఆలయాన్ని నిర్మించేటప్పుడు 4 లక్షల టన్నుల రాయిని తవ్విన ఆధారాలు ఉన్నాయి. ఆ కాలంలోనే గొప్ప శిల్ప సౌందర్యాన్ని కలిగిన ఈ ఆలయాన్ని ఎలా నిర్మించారు అనేది ఇంకా అంతుచిక్కలేదు. తెలుసుకున్నారు కదా ఇంతటి ఘన చరిత్ర కలిగిన ఆలయ కట్టడాల విశేషాలు? ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం.